చిట్టి తల్లి, ప్రమోదిని, కాలింగ్ బెల్ మోగుతుంది, ఎవరొచ్చారో చూడమ్మా. అలాగే మమ్మీ. నువ్వా, ఇక్కడికి ఎందుకు వచ్చావు? చిట్టి తల్లి, నేనే మీ డాడీని, కాస్త నా మాట విను. కోర్టు విడాకులిచ్చేసిందిగా, ఇక నీకు మాకు ఏ సంబంధం లేదు. నేను చెప్పేది విను కాస్త. నేను మీ డాడీనమ్మా, నన్ను క్షమించు. ఒక్కసారి మీ మమ్మీని పిలిస్తే మాట్లాడి వెళ్ళిపోతాను. నువ్వేం పని చేశావో నీకు తెలియదా? నువ్వు చేసిన తప్పుకు మమ్మీ ఇంకా నిన్ను క్షమించి వదిలేసింది. కానీ వంటగదిలోకి వెళ్ళిపోయి ఏం చేసిందో నీకు తెలుసా? సత్యప్రమాణంగా నాకు తెలియదమ్మా ఏం జరిగింది. పెట్రోల్ పోసుకొని అగ్గిపుల్ల వెలిగించబోయింది. ఇంతలోనే నేను వెళ్ళి చూశాను. మమ్మీ మమ్మీ, నీవు నిప్పంటించుకుంటే నేను కూడా పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకొని చనిపోతాను అని అన్నాను. అంతే, ఇక అగ్గిపుల్లను అక్కడి నుంచి పడవేసి నన్ను తన గుండెలకు హత్తుకుంది. 100 ముద్దులు నాకు ఇచ్చింది. నువ్వు కామంతో కళ్ళు మూసుకొని పోయి పరాయి స్త్రీని ఏకంగా బెడ్రూంలోనికే తీసుకొని వెళ్ళి నీ సుఖాన్ని తీర్చుకున్నావు ఆ రోజు రాత్రి. అవునమ్మా, నన్ను క్షమించండి. నేను చేసింది పెద్ద తప్పే. నన్ను క్షమించండి. ఒక్కసారి మీ అమ్మని పిలువు. లేదంటే నీకంత కోపంగా ఉంటే ఈ కర్రతోటి కొట్టు. నీ కసితీరా కొట్టు. నేను నిన్ను కొట్టే అవసరం నాకు లేదు. నేనెవరో నీవెవరో? ఆల్రెడీ మమ్మీ న్యూ డాడీని పెళ్ళి చేసుకుంది కూడా. ఇక నువ్వు వెళ్ళిపోయి ఏ రైలు కిందనో పడి చచ్చిపో. నీకంత ధైర్యం లేకపోతే ఫ్యాన్కు ఊరేసుకొని చచ్చిపో. పీడ విరగడైపోతుంది. డోర్ క్లోజ్ చేస్తున్నాను, వెళ్ళిపో. చిట్టి తల్లి, చిట్టి తల్లి, అమ్మ చిట్టి తల్లి, చిట్టి తల్లి.